రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చిన్న సోలిపేట గ్రామంలో బీసీల బొందలగడ్డ కొన్ని ఏళ్లగా బీసీలు వినియోగించుకుంటున్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందులోని కొంత భూమిని కొన్నాడు. దానితో పాటు సర్పంచ్ అండదండలతో ఇంకొంత భూమిని కబ్జా చేశాడు. ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు గ్రామానికి అధికారి వచ్చి చూడలేదని వాపోయారు. వెంటనే కబ్జాకు గురైన ఈ బొందలగడ్డను ఆక్రమించిన వారి నుండి విడిపించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము అమ్మినాము, ఒక్క ఎకరా కూడా తక్కువ అమ్మినాము. అయితే దొంగ పాట చేసుకున్నాడు, అది ఎవరితో ఆయన వచ్చి పిచ్చుకున్నాడు, కాగితాలు తీసుకున్నాడు, మమ్మల్ని ఆగం చేసిండు సారు. ఇక మీకే ఇది, ఇక మరి ఎవరికి చెప్పినా ఇంత లేడు, మొన్నసారి కూడా ఇంత లేడు. బొందలగడ్డ అయితే ఇది ఆ గడ్డది, అది నమ్మకం లేదు. బొందలు ఇందాక కాష్టాలు కూడా కాల్చినాము సార్ మేము, అప్పుడు ఆగొస్తే ఇంట్లోనే కాష్టాలు కాల్చినాము. ఇది మొత్తం ఇటు పెద్దాం అనుకున్నాము మేము, మాకే ఉంటే కాష్టాలకు ఇటు పెద్దాం అనుకున్నాము. ఈ కాష్టాల గడ్డ చేయడానికి దమ్మేనా ధర్మం ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు బొందలు పెడుతున్నాము ఏదన్నా మా అది ఎప్పటికీ పొలం ఉంది. 9వ సంవత్సరం నెంబర్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందట గోరంచ కోటేశ్వరరెడ్డి అనే ఆయన దీన్ని ఖరీదు చేసిండు. మొత్తం దాని టోటల్ భూమి వచ్చేసి 1 ఎకరా 10 గుంటలు ఉన్నది. ఆ 1 ఎకరా 10 గుంటలలో 38 గుంటలు ఆయనకు కొన్నాడు భూమి. వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఇంకొక 10 గుంటలు బొందలు శ్మశానం వాటికి ఉన్నది కనుక వాళ్ళకు పొలం వెళ్ళినందుకు శ్మశానం బొందలు ఉన్నాయి. ఇక్కడ బొందలు పెట్టింది కనుక ఆ బొందల కోసం 17 గుంటల భూమి ఆయన వదిలేయడం జరిగింది. ఆ తరచున ఆ సమయంలో వాళ్ళు 12 గుంటల పొలం వదిలేయక మొత్తం ఆయన పేరు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండు. ఈరోజు నాకు పొలం వెళ్తలే అంటే 1 ఎకరా 10 గుంటల 12 గుంటల నాకు పొలం వెళ్తా అంటే మా తాతల బొందలు మా ముత్తాతల బొందలు ఉన్న ఈ బొందలన్నింటినీ ఈరోజు వాగుల ధ్వంసం చేసి ఆక్రమించుకొని ఇలా వాగుల If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.